హైదరాబాద్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని ఆక్రమణలపై హైదరా దూకుడు కొనసాగిస్తోంది. వారంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు, దుండిగల్లోని కత్వ చెరువు పరిధిలో కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైదరా కొరడ ఝుళిపిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ బృందాలు హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నాయి. మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఓ అపార్ట్మెంట్ను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు, భవనాలను హైదరా బృందం ధ్వంసం చేస్తున్నాయి. సర్వే నంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటిని హైదరా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేస్తున్నారు. అందుకోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దుండిగల్లోని మల్లంపేట కత్వా చెరువులో అనధికారిక విల్లాలను కూడా హైదరా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న 3 బఫర్ జోన్లలోని 5 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. చెరువు పరిధిలో లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అనధికారికంగా విల్లాలను నిర్మించింది. గత సోమవారం కత్వా చెరువులోని ఆక్రమణలను పరిశీలించిన హైదరా అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోనూ కూల్చివేతలు జరుగుతున్నాయి. హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో ఆక్రమణలను హైదరా బృందాలు కూల్చేస్తున్నాయి. రెవెన్యూ పురపాలక శాఖ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు అక్రమ నిర్మాణ కూల్చివేతం జరుగుతుంది. దాదాపు ఒక 20 విల్లాలు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఐడెంటిఫై చేశాము. ఈరోజు అన్ఆక్యుపైడ్ అండ్ ఆక్యుపైడ్ అవన్నీ మేము అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము. మిగతా వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేసి కఠిన చర్యలు వాళ్ళకు కూడా ఖాళీ చేయించి కూల్చివేస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెండు కలిపి కూడా దాదాపు 20 విల్లాస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దాదాపు యాజ్ పర్ ఇరిగేషన్ వాళ్ళ మార్కింగ్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. కూల్చివేయడం జరుగుతుంది. హైదరాబాద్ అవుటర్ పరిసరాల్లో ఏర్పడ్డటువంటి నూతనంగా ఏర్పడిన హైదరా తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినాయి కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది అండి. ఈరోజు పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం ఫోర్ షోర్ ఏరియాలో కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కట్టడం, కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనంతరాజేడు మన వాల్స్ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, గుర్తించాము. వాటిని ఈరోజు ఈ ఎన్నైతే ఎన్క్రోచ్మెంట్స్ మరియు ఈ వాల్స్ అన్నీ తొలగిస్తున్నాము విత్ హెల్ప్ ఆఫ్ ది హైదరా. ఇప్పుడు శంభునికోట కూడా టోటల్గా కబ్జా గురైంది కదా. కబ్జా అంటే ఒకటి అక్కడైతే ఏవైతే మట్టి పోసి వాళ్ళు చేసినా వాటి మీద కేసులు వేసాము, వాటి మీద యాక్షన్ తీసుకున్నాము. కన్స్ట్రక్షన్సే ఉన్నాయి,
ఐడెంటిఫై చేయాం, చేసినాము వాటి మీద. కొన్ని ఐడెంటిఫై చేసే ముందు, ఇంతకు ముందు ఐడెంటిఫై చేసాము, వాటి మీద కేసు నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. దుండిగల్లో కత్వా చెరువు పరిధిలో కూల్చివేతలు, స్థానికుల అభ్యంతరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు, అనధికారిక నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు పంజాబ్ విసురుతూనే ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఈ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట కత్వా చెరువులో ఉన్న అక్రమ విల్లాలకు సంబంధించినటువంటి కూల్చివేత కొనసాగుతుంది. మొత్తంగా ఈ కత్వా చెరువుకు సంబంధించి అనధికారికంగా అంటే బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల్లో దాదాపు 20 నిర్మాణాలను గుర్తించారు. వాటిలో ఒక్కొక్కటిగా ఎవరైతే ఆక్యుపెన్సీ లేరో వాటన్నిటి కూడా ఉదయం 8 అక్రమ విల్లాలకు సంబంధించి కూల్చివేత కొనసాగింది. ఇప్పుడు మిగతాకి సంబంధించి ఏదైతే ఉదయం నుంచి మార్క్ చేశారో వాటన్నిటినీ కూడా కూల్చివేత కొనసాగుతుంది. ఈ యజమానులకు సంబంధించి ముందస్తుగా నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు చెప్తుండగా ముందస్తుగానే నోటీసులు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ అధికారులు సూచించారు. ఇక్కడ పరిస్థితిని పరీక్షించాకే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి హైడ్రా చెబుతుంది. సో ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా విభాగంలో పనిచేసే ప్రతి ఒక్క అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ కత్వా చెరువుకు సంబంధించి దుండిగల్ గండిమైసమ్మ తహసీల్దార్ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారు, ఇంకా ఎన్నిటికి నోటీసులు జారీ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు. సార్, చాలా మంది ఇక్కడ విల్లా యజమానుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో వాళ్ళకి ఎంత సమయం ఇచ్చారు, అనధికారికంగా గుర్తించినటువంటి వాటికి మార్క్ చేసిన వాళ్ళ నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది, వాళ్ళకి ఎంత సమయం ఇచ్చారు? ఇక 2 వీక్స్ టైం ఇస్తున్నాము, మాట్లాడుతున్నాము, రేపు కూడా ఆఫీషియల్ నోటీసెస్ కూడా పంపుతామండి. ఇప్పటివరకు ఎన్ని కూల్చారు సార్? ఇంకా ఎన్ని, మనం ఉదయం చెప్పినట్టుగా 20 పైగా ఉన్నాం, ఎన్ని కూల్చారు ఇప్పుడు? అవును, దాంట్లో 10 అయితే ఇంకా ఆక్యుపేషన్ కాలనీ మేము స్టార్ట్ చేశాము. దాని దాదాపు ఒక 6 విల్లాలు అయిపోయినాయి, ఒక ఇంకా 4 విల్లాస్ మిగిలే ఉన్నాయి. దాదాపు ఇంకా 1-2 గంటల్లో దాదాపు అన్ని కంప్లీట్ చేస్తాము. వాళ్ళ నుంచి ఎంత సమయం అడుగుతున్నారు సార్? అంటే వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందంటే కొంచెం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎంత సమయం వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎంత సమయం? ఒక 2 వారాలు టైం ఇస్తామండి వాళ్ళకు ఖాళీ చేసి, యాజ్ పర్ నోటీస్ వాళ్ళకు మెన్షన్ చేసి ఇస్తామండి, 15 డేస్లో ఖాళీ చేయించాలని చెప్పారు. పైనుంచి ఎలాంటి ఆదేశాలు అందుతున్నాయి మీకు ఎప్పటికప్పుడు? దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం చేరవేస్తున్నారు? యాక్చువల్గా ఇరిగేషన్ డిఏ గారు చూస్తున్నారు, ఆయన ఆధ్వర్యంలో కూడా వాళ్ళు సమీక్షిస్తున్నారు, ఆయన కూడా ఉన్నారండి. ఆయన, మేము అందరూ జాయింట్గా హైడ్రా, మేము రెవెన్యూ అండ్ మున్సిపల్ నలుగురు అండ్ పోలీస్ అసిస్టెన్స్ కూడా చేస్తున్నామండి, ఒక టైం కూడా ఇచ్చేస్తున్నాము. దాదాపు అన్ని ఆల్ యాంగిల్స్గా చూసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఈరోజు మొత్తం పూర్తి కావచ్చా, ఇంకెంత సమయం పట్టే అవకాశం? 2 గంటలు పడుతుంది, ఇంకా 4 విలాసే అయి ఉన్నాయి, బాకీ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేసి వెళ్తామండి, రిపోర్ట్ కూడా పంపుతాం. 2 గంటల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందంట? దాదాపు అంతే. కత్వా చెరువుకు సంబంధించి మరో 2 గంటల్లో ఏదైతే అనధికారికంగా విల్లా నిర్మాణాలు గుర్తించారో వాటన్నిటి కూడా నేలమట్టం చేశాకే ఇక్కడి నుంచి సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్ పూర్తవుతుందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు మాదాపూర్లో సున్నం చెరువుకు సంబంధించి కూడా ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడినటువంటి గుడిసెవాసులు, స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఒక 3 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయగా అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మరో భవనాన్ని కూడా కూల్చేందుకు హైడ్రా సిద్ధమవుతుంది. రేకుల షెడ్కు సంబంధించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి షెడ్లను కూడా కూల్చివేత అయితే అక్కడ సున్నం చెరువు వద్ద కొనసాగుతుండగా ఇటు కత్వా చెరువుకు సంబంధించి కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఈ విల్లాలో ఏదైతే మార్క్ చేశారో వాటన్నిటి కూడా ఇక్కడ నుంచి కూల్చివేశాకే ఈ ఆపరేషన్ ముగుస్తుందని చెప్పేసి హైడ్రా చెప్తుంది. సో మరోవైపు ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్ అంతా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక్కడ సిబ్బంది సూచనల మేరకు హైడ్రా ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైడ్రా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వివరిస్తూనే ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ ఏవైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి సర్ది చెప్పి ఇక్కడ ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు వాళ్ళకు కొంతమందికి 2 వారాలు గడువు ఇవ్వగా పూర్తి స్థాయిలో ఇప్పటికే నోటీసులు జారీ చేసినా వినిపించుకున్నటువంటి యజమానులకు గంటల వ్యవధిలో ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు అందాయి. అమెరికా కొంతమంది యజమానులు ఏర్పాట్లు చేసుకుంటుండగా మరికొంతమంది యజమానులు ఖాళీ చేసేది లేదని చెప్పి విస్మించుకుంటున్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నప్పటికీ హైదరాబాద్ యొక్క ఎవరి మాట వినట్లేదు. ఈ కూల్చివేతల కొనసాగాకే ఇక్కడ విల్లాలన్నింటినీ కూడా అక్రమ అనధికారికంగా నిర్మాణాలు అయితే కూల్చివేసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకంతా కూడా హైదరాబాద్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి బుల్డోజర్లు తమ పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. Go to studio.